తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి బీఆర్ఎస్ నేతలు హస్తం కూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావు వచ్చే నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ కు చెందిన దాదాపు ముప్పై మంది నేతలు రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలు తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని రాహుల్ అన్నట్లు తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు జులై రెండున ఖమ్మంలో నిర్వహించే సభలో పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చే నెల పద్నాలుగు లేదా పదహారున జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా कांग्रेस प्रधान कार्यदर्शी प्रियंका गांधी हाजिर ये आवका हम लोग सब लोगों जितने भी वरिष्ठ नेता भी कांग्रेस पार्टी में शामिल होने के लिए हमें वादा दिए इन लोगों को मैं वेलकम कर रहा हूँ और दूसरे जुलाई सेकंड को कम में एक बड़ा जलसा होगा वहां पर वहीं से तेलंगाना के अगले चुनाव के भूमिका वहां से आप लोगों को बोलेंगे और दूसरा महबूब नगर डिस्ट्रिक्ट में जुलाई फोर्टीन और सिक्सटीन वहां पर भी एक बड़ा जलसा लेकर वहां से हम लोग केसीआर के खिलाफ जो लड़ना है మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలను కలిసిన తర్వాత చేరికను ప్రకటించారు మాటల గారడీలో సీఎం కేసీఆర్ సిద్దహస్తుడన్నారు పొంగులేటి అలాంటి వ్యక్తిని గద్దదించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలనే కాంగ్రెస్లో చేరుతున్నట్లు పొంగులేటి చెప్పారు కేసీఆర్ స్కీమ్ల పేరుతో మాయ చేస్తున్నారని మండిపడ్డారు ఆరు నెలల సుదీర్ఘ విశ్లేషణ తర్వాత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పొంగులేటి చెప్పారు కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పుంజుకుందని తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందన్నారు జూలై రెండవ తారీఖు నాడు అద్భుతంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దీవెనలతో స్థానిక పిసిసి వారి అధ్యక్షులు ఠాక్రే గారు మిగతా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు సిఎల్పి గారు వారందరి నాయకత్వంలో తప్పకుండా కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అందరం కలిసి ఏ ఆశయం ఏ లక్ష్యం ఏ ఆలోచన అయితే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే ఆబ్లిక్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఇంటికి పంపించే ఆలోచన ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేశారని జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు రాష్ట్రం కోసం పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నామన్న ఆయన తెలంగాణ వచ్చాకే తమ అంచనాలన్నీ తప్పాయన్నారు